गुड इवनिंग एवरीवन। सो वेलकम टू द ब्रांड न्यू सीरीज एथिक्स इंटीग्रिटी एंड एप्टीट्यूड फॉर यूपीएससी एपीपीएससी एंड टीएसपीएससी। सो मनम फर्स्ट यूपीएससी सिलेबस చూస్తున్నాము, यूपीएससी सिलेबस టీచ్ చేస్తాను। ఇఫ్ మీరు ఇది కవర్ చేసినట్లయితే టీఎస్పీఎస్సీ గాని ఏపీపీఎస్సీ సిలబస్ గాని కవర్ చేయడం చాలా ఈజీ। సో ఫస్ట్ ఎనీ ఎగ్జామ్ ప్రిపరేషన్ అయినా ఎస్పెషల్లీ యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ కి మనము అఫీషియల్ సిలబస్ తోటి స్టార్ట్ చేయాలి, రాండమ్ గా వెళ్ళకూడదు। సో మనం ఫస్ట్ సిలబస్ చూద్దాం। ఇది అఫీషియల్ గా వెబ్సైట్ నుంచి తీసుకున్న సిలబస్ చూడండి। ఈ పేపర్ లో దిస్ పేపర్ విల్ ఇంక్లూడ్ క్వశ్చన్స్ 2। ఇందులో క్వశ్చన్స్ ఉంటాయి టెస్ట్ చేయడానికి। ఏం టెస్ట్ చేస్తారు? క్యాండిడేట్స్ యొక్క యాటిట్యూడ్, క్యాండిడేట్స్ యొక్క వ్యవహార శైలి, తర్వాత అప్రోచ్। యాటిట్యూడ్ టెస్ట్ చేస్తారు, అప్రోచ్ టెస్ట్ చేస్తారు। ఏం అప్రోచ్? ఇష్యూస్ ఉంటాయి కదా, డైలీ లైఫ్లో ఇష్యూస్, పబ్లిక్ లైఫ్లో ఇష్యూస్ ఉంటాయి కదా, రిలేటెడ్ టు ఇంటిగ్రిటీ, ప్రోబిటీ, ఇట్లాంటి వాటిపైన పబ్లిక్ లైఫ్లోనూ అండ్ పర్సనల్ లైఫ్లోనూ ఇష్యూస్ ఉంటాయి కదా, వాటికి అప్రోచ్ ఎలా ఉంటుంది, తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ ఎలా ఉంది క్యాండిడేట్స్ది, ఒకరు ప్రాబ్లమ్ని ప్రాబ్లం లాగా చూస్తున్నారా, ఒక ఆపర్చునిటీ లాగా చూస్తున్నారా అని ఈ అప్రోచ్ టెస్ట్ చేస్తారు। దీంతో పాటుగా వేరియస్ ఇష్యూస్, కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ మన లైఫ్లో ఉంటాయి, పబ్లిక్ లైఫ్లో ఉంటాయి, మీరు ఆఫీసర్ అయ్యాక చాలా వస్తాయి। ఎందుకు వస్తాయి? మనం సొసైటీతో డీల్ చేస్తాం కాబట్టి। సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మీరు ఫ్యూచర్లో ఫేస్ చేయాలంటే ఇప్పుడే మీరు యూపీఎస్సీకి ప్రూవ్ చేయాలి, ఎస్ ఐ కెన్ సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్, ఎస్ ఐ కెన్ బి మోరల్, ఎస్ ఐ కెన్ హ్యావ్ దిస్ అప్రోచ్ అని ప్రూవ్ చేయాలి। ఇట్లాంటి అన్ని యూపీఎస్సీ టెస్ట్ చేసి ఆఫీసర్ని సెలెక్ట్ చేస్తుంది। ఓకే, ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తారని చెప్పిన కదా, క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు కేస్ స్టడీ అప్రోచ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు। సో అందుకే మనకు యూపీఎస్సీలో కూడా కేస్ స్టడీస్ ఉన్నాయి। ఓకే, ఫాలోయింగ్ బ్రాడ్ ఏరియాస్ విల్ బి కవర్డ్। సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఈ ఫస్ట్ యూనిట్ ఉంది కదా, ఈ యూనిట్ సిలబస్ డిస్కస్ చేసి ఈ టాపిక్స్ అన్ని వన్ బై వన్ డిస్కస్ చేద్దాం। దెన్ నేను మళ్ళీ సెకండ్ యూనిట్ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లెక్చర్స్ అయ్యాక మళ్ళీ కాంటెంట్ అంతా డిస్కస్ చేద్దాం। సో ఫస్ట్ మనం ఫస్ట్ యూనిట్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి లెట్స్ గో విత్ దిస్। ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్, ఎథిక్స్ కి మనుషులకి మధ్య ఉన్న సంబంధం ఉంది కదా, అసలు ఆ ఇంటరాక్షన్స్ ఏంటి, ఎథిక్స్ కి మనుషులకు సంబంధం ఏంటి, ఎథిక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు ఎథిక్స్ అంటే ఏంటి అని ఇవన్నీ డిస్కస్ చేద్దాం। సో ఇందులో ఫస్ట్ ఏంటి, ఎస్సెన్స్ ఆఫ్ ఎథిక్స్, అసలు ఎథిక్స్ అంటే ఏంటి, దేన్ని ఎథిక్ అంటాం మనము, ఏది ఎథిక్ కాదు, ఎథిక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ ఈ టాపిక్ డిస్కస్ చేస్తారు। తర్వాత డిటర్మినెంట్స్ ఆఫ్ ఎథిక్స్, అసలు ఏ ఫ్యాక్టర్స్ డిటర్మైన్ చేస్తాయి ఏది ఎథికల్ ఏది అన్ఎథికల్ అని, మీకు ఎథికల్ అనిపించింది ఇంకొకరికి అన్ఎథికల్ అనిపించవచ్చు, ఇక్కడ ఇండియాలో ఎథికల్ అనిపించింది ఫారెన్లో అన్ఎథికల్ అవ్వచ్చు, అసలు ఏది డిటర్మైన్ చేస్తుంది, ఇది ఇది ఇక్కడ మీకు ఒక క్వశ్చన్। ఎవ్రీథింగ్ ఈజ్ ఎథికల్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ఎథికల్ కాదు, యూజువల్లీ అబద్ధం చెప్తే తప్పు అంటారు, బట్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఒక్కోసారి కావాలనే పబ్లిక్ ఇంట్రెస్ట్ పైన అబద్ధం చెప్పాల్సి ఉంటుంది, అది ఎథికల్ అవుతుంది, ఆ కేసు ఏంటో మీరు చెప్పగలుగుతారా? జస్ట్ థింక్ చేయండి, థింక్ చేసి కామెంట్ సెక్షన్లో రాయండి, ఎవరైతే రైట్ ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళకి నా సైడ్ నుంచి నేను చాక్లెట్ గిఫ్ట్ చేస్తాను। ఓకే, ఎవరైతే రైట్ ఆన్సర్ చెప్తారో। తర్వాత కాన్సిక్వెన్సెస్, మీరు ఎథికల్గా ఉంటే కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, అన్ఎథికల్గా ఉంటే కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి ఇన్ హ్యూమన్ యాక్షన్స్, ఇవన్నీ ఇక్కడ డిస్కస్ చేస్తాం। ఓకే, ఈ ఎథిక్స్ అంటే ఏంటి, ఎథిక్స్ని ఏమి డిటర్మైన్ చేస్తాయి, ఎథికల్గా ఉంటే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఎథికల్గా ఉండకపోతే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఈ ఫస్ట్ హెడ్డింగ్లో చదువుకుంటాం మనం। ఓకే, నౌ మూవ్ ఆన్, ఈ ఎథిక్స్ ఉన్నాయి కదా, ఈ ఎథిక్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎథిక్స్ ఉంటాయి। ఎథిక్ అంటే ఎండ్ గోల్ చూడమంటారా, లేకపోతే ఎట్లా అచీవ్ చేస్తున్నారో వే చూడమంటారా? కొందరు ఏమంటారంటే మనం చేసేది మంచి పని అయి ఉండాలి, అది బ్యాడ్ రిజల్ట్ వచ్చినా సరే, కొందరు ఏమంటారంటే లేదు లేదు మనం మంచి పని కోసం తప్పు చేసినా కూడా అది రైటే అని అంటారు, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి ఎథిక్స్లో, అవి కూడా డిస్కస్ చేద్దాం। తర్వాత ఎథిక్స్ ఇన్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ రిలేషన్షిప్స్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకు పబ్లిక్ లైఫ్లో ఎథిక్స్ వేరు, ప్రైవేట్ లైఫ్లో ఎథిక్స్ వేరు। సో అసలు ప్రైవేట్ లైఫ్లో ఎథిక్స్ ఏంటి, పబ్లిక్ లైఫ్లో ఎథిక్స్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేస్తాం। తర్వాత హ్యూమన్ వాల్యూస్ ఉన్నాయి కదా, వేరు వేరు హ్యూమన్ వాల్యూస్ ఉంటాయి, ఇవి మనం ఎక్కడెక్కడి నుంచి నేర్చుకుంటాం, గ్రేట్ లీడర్స్ నుంచి నేర్చుకుంటాం, రిఫార్మర్స్ నుంచి నేర్చుకుంటాం, అడ్మినిస్ట్రేటర్స్ నుంచి నేర్చుకుంటాం కదా, సో వాటికి సంబంధించిన ఏం నేర్చుకున్నావు లెసన్స్ అనేవి ఈ టాపిక్ డిస్కస్ చేస్తుంది। తర్వాత ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ ఎథిక్స్ ఉన్నాయి కదా, ఇవి మనకు పుట్టగానే రావు,
సొసైటీ నుంచి తీసుకుంటాము, ఫ్యామిలీ నుంచి తీసుకుంటాము, మన స్కూల్స్ చాలా నేర్పిస్తాయి. సో అందుకనే ఈ పాయింట్ అదే, రోల్ ఆఫ్ ఫ్యామిలీ కామా సొసైటీ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇంకల్కేటింగ్ వాల్యూస్. ఈ వాల్యూస్ని మన లోపలికి పెట్టడంలో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, సొసైటీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఎడ్యుకేషన్ రెస్పాన్సిబిలిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ది రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఈ ఫస్ట్ యూనిట్లో ఇవి నేర్చుకుంటాం. నేను ఈ లెక్చర్స్లో కమింగ్ లెక్చర్స్లో వన్ టాపిక్ బై వన్ టాపిక్ సిలబస్ కవర్ చేస్తాను. ఇక్కడ అసైన్మెంట్ ఇచ్చిన గుర్తుంది కదా, ఒక పబ్లిక్ సర్వెంట్ కొన్ని సిచ్యువేషన్స్లో అబద్ధం చెప్పాల్సి ఉంటుంది, ఈ షుడ్ లై, లై చేస్తేనే బెటర్, ఆ సిచ్యువేషన్ స్టిల్ ఎథికల్, ఈ సిచ్యు ఈ ఇది ఎవరైనా చెప్పగలిగితే ఐ విల్ గివ్ దెమ్ ఏ చాక్లెట్. ఓకే, కామెంట్స్లో చెప్పండి, లెట్స్ డూ దిస్. ఓకే, ఇట్లానే ఇంకొక అసైన్మెంట్ దీనికి ఇస్తాను, దీనికి ఇస్తాను, దీనికి ఇస్తాను. సో ట్రై యువర్ బెస్ట్, థింక్ చేయండి. ఎథిక్స్లో ఎంత చదివామన్నది కాదు, ఎంత థింక్ చేసామన్నదే ముఖ్యం. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్, యాక్చువల్ సబ్జెక్ట్. సిలబస్ అర్థమైంది కదా, ఇప్పుడు కాన్సెప్ట్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టాపిక్ ఎథిక్స్ ఇన్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్ చూసుకున్నాం కదా. ఈ లెక్చర్స్లో ఈ కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేసే ముందుగా ఫస్ట్ కొన్ని బేసిక్ టర్మినాలజీ క్లియర్ చేసుకుందాం. ఎథిక్స్ అంటే ఏంటి, మోరల్స్ అంటే ఏంటి, రేషనాలిటీ అంటే ఏంటి, అసలు బిలీఫ్ అంటే ఏంటి, ఎమోషన్ అంటే ఏంటి, తర్వాత యాటిట్యూడ్ అంటే ఏంటి, ఇట్లాంటి సింపుల్ డెఫినేషన్స్ తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఎథిక్స్లో ఈ సబ్జెక్ట్లో నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్, నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్. తర్వాత ఎవ్రీ టర్మ్కి డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. సో ఈ డెఫినేషన్ రైట్, ఈ డెఫినేషన్ రాంగ్ అని ఏం లేదు. నేను ఇక్కడ తీసుకున్న డెఫినేషన్స్ అన్ని సింపుల్ డెఫినేషన్స్, మోస్ట్లీ ట్రూ డెఫినేషన్స్. ఓకేనా, ఇది కాకుండా మీకు ఇంకేదైనా గుడ్ డెఫినేషన్స్ ఉంటే యూ కెన్ యూజ్ ఇట్. ఫస్ట్ చూద్దాం, అసలు ఎథిక్స్ అండ్ మోరల్స్ అసలు ఏంటివి, ఇవి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు ఇది ఏంటి అని చూస్తుంటే ఇవి హైలీ అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్ అంటే మీనింగ్ గుర్తుపెట్టుకోండి, వీటిని యూ కాంట్ టచ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ ఉందనుకోండి, మీరు గ్లాస్ని టచ్ చేయగలుగుతారు, ఇది అబ్స్ట్రాక్ట్ కాదు. మీరు ఒక మంచి కర్రీ వండుతున్నారు, మంచి బ్యూటిఫుల్ స్మెల్ వస్తుంది, మీరు ఆ స్మెల్ని చూడలేరు కానీ అట్లీస్ట్ మీరు పీల్చుకొని ఫీల్ అవ్వగలుగుతారు, రైట్, ఇది అబ్స్ట్రాక్ట్ కాదు. ఎథిక్స్ మోరల్స్ ఎలా అంటే యూ కాంట్ టచ్, మీరు పర్సీవ్ చేయలేరు సెన్సెస్ తోటి, కళ్ళతో చూడలేరు, వాసన పీల్చుకోలేరు, టచ్ చేయలేరు, ఎవ్రీథింగ్ చేయలేరు. వీటికి ఏమైనా ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుందా అంటే ఉండదు. ఇవన్నీ ఒక థాట్, ఇది ఒక ఐడియా. గ్లాస్కి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉందా, ఉంది, బట్ ఎథిక్స్కి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉందా, లేదు. అండ్ ఇవన్నీ సబ్జెక్టివ్. ఇప్పుడు ఈ లెక్చర్ 1000 మంది వింటున్నారు అనుకోండి, 1000 మందికి ఒక పని 1000 రకాలుగా కనిపిస్తుంది. సో అందరికీ రైట్ కాదు, అందరికీ రాంగ్ కాదు. ఎందుకు సబ్జెక్టివ్ అంటే ఎథిక్స్ ఎప్పుడు మైండ్ డిపెండెంట్, సబ్జెక్ట్ స్పెసిఫిక్. మీ మైండ్ని బట్టి మీకు ఎథిక్స్ ఏంటో తెలుస్తుంది, మీ సబ్జెక్ట్ని బట్టి మీ సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఏంటో తెలుస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ అంటే మనుషులు, వస్తువులు, ఎన్విరాన్మెంట్, ఎక్సెట్రా. సో ఎథిక్స్ అండ్ మోరల్స్ అనేవి కాంక్రీట్ కాదు, అబ్స్ట్రాక్ట్, సబ్జెక్టివ్ ఉంటాయి. టైం టు టైం చేంజ్ అవుతాయి, పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతాయి. ఇది ఐడియా అర్థమైంది కదా. నెక్స్ట్, తర్వాత రేషనాలిటీ అంటే ఏందో తెలుసుకుందాం. యాక్చువల్లీ రేషనాలిటీ అంటే ఏంటంటే బేస్డ్ ఆన్ రీజన్ అయి ఉండాలి. అరే రేషనల్గా థింక్ చేయరా, దీని అర్థం ఏంటంటే రీజనబుల్గా థింక్ చేయమని అర్థం. ఈ రీజన్ ఎప్పుడు వేలో వస్తుంది అంటే టూ వేస్లో వస్తుంది. ఫ్యాక్ట్ బేస్డ్ రీజన్ ఉంటుంది, లాజిక్ బేస్డ్ రీజనింగ్ ఉంటుంది. ఎలా, ఒక ఎగ్జాంపుల్, మొన్న ఏపీపీఎస్సీ లెక్చర్లో విన్నాం కదా, హైదరాబాద్ నుంచి విజయవాడకి దూరం 10,000 కిలోమీటర్లు. ఇది రేషనల్గా థింక్ చేస్తే అబద్ధమవుతుంది, ఫాల్స్, నాట్ ట్రూ. ఈ ఇది ఎట్లా చేసావు, మేబీ మీకు కరెక్ట్ డిస్టెన్స్ ఏందో తెలిసింది అనుకోండి, అది ఫ్యాక్ట్ బేస్డ్ రీజనింగ్. బట్ మెజారిటీ మీరు చూసే వాళ్ళకి ఐఎమ్ వెరీ షూర్ మీకు ఈ 10,000 కిలోమీటర్లు కాదు, సమ్ ఎక్స్వైజెడ్ కిలోమీటర్స్ అని తెలీదు. బట్ మీరు ఫ్యాక్ట్ బేస్డ్గా కాకుండా లాజిక్ బేస్డ్గా వెళ్ళారు, అరే హైదరాబాద్ టు విజయవాడ 8,000 కిలోమీటర్లు ఎందుకు వస్తుంది, డెఫినెట్లీ రాంగ్ అయి ఉంటుంది అన్న ఒక లాజిక్తో థింక్ చేశారు కదా. ఇది లాజిక్ బేస్డ్ రేషనాలిటీ అన్నమాట. ఫ్యాక్ట్ బేస్డ్ రేషనాలిటీ అంటే ఏంటంటే ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8,488 సంథింగ్ ఏదో మీటర్స్ ఉంది, మా ఇల్లు 10 మీటర్స్. నేనేం చెప్తున్నా అంటే మా ఇల్లు ఎవరెస్ట్ కంటే పెద్దది. అప్పుడు మీరేం చెప్తారు, నోనోనో అట్లెట్లుగా మీ ఇల్లు 10 మీటర్లు కూడా లేదు, ఇది 8,000 మీటర్ల కంటే ఎక్కువ ఉంది. సో ఇది నువ్వు చెప్పేది రాంగ్, ఇదేమో ఫ్యాక్ట్ బేస్డ్ రీజనింగ్, ఇదేమో లాజిక్ బేస్డ్ రీజన్. తర్వాత బిలీఫ్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. బిలీఫ్ అంటే నమ్మకం. డెఫినేషన్ చూడండి, ఇది ఒక ఫీలింగ్, ఒక ఐడియా,
ఏంటి అరే ఇది ట్రూ అవుతుండొచ్చు ఐఎమ్ షూర్ ఇది ఇది ఇట్లా అనుకుంటాము ట్రూ అని నమ్ముతాము అది అన్ప్రూవెన్ ఆర్ ఇర్రేషనల్ అయినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక నమ్మకం ఏముంటుంది నల్లపిల్లి ఎదురొస్తే మంచిది కాదు ఇది ఒక బిలీఫ్ ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్ కాదు రేషనల్గా ప్రూవెన్ కూడా కాదు బట్ మనం నమ్ముతాం దాన్నే బిలీఫ్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఆరు కంటే ఏడు పెద్దది ఇది కూడా ఒక నమ్మకమే బట్ ఇది ప్రూవెన్ ఇది బిలీఫే ఇది బిలీఫే సో బిలీఫ్స్ అనేవి ప్రూవెన్ ఉంటాయి నాట్ ప్రూవెన్ కూడా ఉంటాయి అర్థమైంది కదా సో బిలీఫ్ అనేది ఒక ఇంటర్నల్ ఫీలింగ్ ఒక ఐడియా దట్ సంథింగ్ ఈజ్ ట్రూ మనం ట్రూ అని నమ్ముతాము అది ప్రూవ్ అయినా ప్రూవ్ అవ్వకపోయినా ఓకేనా ఇది బిల్డింగ్ బ్లాక్ అన్నమాట మన థాట్ ప్రాసెస్ ఎప్పుడైనా నమ్మకం మీద నడుస్తుంది ఫస్ట్ మనం ఏదన్నా స్టెప్ బై స్టెప్ వెళ్తాం కదా ఫస్ట్ స్టెప్ థాట్ ప్రాసెస్లో ఏంటి అంటే నమ్మకం ఓకేనా ఒక చిల్డ్రన్కి వాళ్ళ పేరెంట్స్ మీద నమ్మకం నన్ను పైనకి ఎగిరేస్తున్నా కూడా పిల్ల నవ్వుతుంది ఎందుకంటే ఆమెకి నమ్మకం వాళ్ళు నన్ను పట్టుకుంటారని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది థాట్ ప్రాసెస్ ఓకేనా ఇంకోటి ఏంటంటే ఈ బిలీఫ్స్ అనేవి పుట్టుకతో ఉండవు వి విల్ నాట్ బోర్న్ విత్ ద బిలీఫ్ సిస్టమ్ మన బిలీఫ్ సిస్టమ్ని ఎప్పుడైనా సరౌండింగ్స్ నుంచే తీసుకుంటాము సో అందుకనే చూడండి ఎప్పుడైనా మన నమ్మకాలు సొసైటీని బట్టి ఉంటాయి మన ఫియర్స్ కూడా సొసైటీని బట్టి ఉంటాయి మనం ఇండియాలో పుట్టినాం కాబట్టి నల్లపిల్లికి భయపడుతున్నాం అదే యుఎస్లో నల్లపిల్లిని పెంచుకుంటారు వాళ్ళు దేనికి భయపడతారు హాంటెడ్ హౌస్కి భయపడతారు చిన్నపిల్లల బొమ్మలకు భయపడతారు వాళ్ళ నమ్మకాలు వేరు మన నమ్మకాలు వేరు ఎందుకంటే మన సరౌండింగ్స్ నుంచి నమ్మకాలు తీసుకుంటాం ఓకే అయితే చూడండి ఈ బిలీఫ్స్లో కూడా కొన్ని కోర్ బిలీఫ్స్ ఉంటాయి కొన్ని పెరిఫరల్ బిలీఫ్స్ ఉంటాయి మనం కొన్నిటిని స్ట్రాంగ్గా నమ్ముతాము కొన్నిటిని ఏదో నమ్మినమా లేదా అన్నట్టు నమ్ముతాం ఏవైతే స్ట్రాంగ్గా నమ్ముతావో వాటిని చేంజ్ చేయడం చాలా చాలా కష్టం ఏడు నెంబర్ అన్లక్కీ మూడు నెంబర్ లక్కీ ఇట్లాంటి వాటికి చాలా స్ట్రాంగ్గా మన లోపల ఉంటాయి కొన్ని మీద మీద నమ్మేటి ఏంటి అంటే అరే ఇది చేయొద్దు ఇది చేయొద్దు అంటే కొన్నే నమ్ముతాం ఓకే ఈ యాక్చువల్లీ మీరు ఒకసారి థింక్ చేయండి మీ కోర్ బిలీఫ్స్ ఏంటి యాక్చువల్లీ మీరు స్ట్రాంగ్గా నమ్మేటి ఏంటి వీక్గా నమ్మే బిలీఫ్స్ ఏంటి ఒకసారి థింక్ చేసి మీ పేపర్ పైన రాసుకోండి మీ థాట్ ప్రాసెస్ కూడా డెవలప్ అవుతుంది ఇంకొక కీ ఫీచర్ ఏంటి అంటే బిలీఫ్స్ ఉన్నాయి కదా ఈ బిలీఫ్స్ ఎప్పుడైతే ట్రూత్తో కంబైన్ అవుతాయో అప్పుడు మీ నాలెడ్జ్ పెరుగుతుంది ఎగ్జాంపుల్ చెప్తాను మన గెలీలియో ఉన్నాడు అంతకుముందు ఒక బిలీఫ్ ఏంటంటే ఎర్త్ ఏమో సెంటర్లో ఉంటుంది సూర్యుడే ఎర్త్ చుట్టూ తిరుగుతారనే నమ్మకం ఉండేది మన గెలీలియో ఏం నమ్మిండు లేదు లేదు ఇది నాట్ రేషనల్ ఇది ఒక కేవలం నమ్మకం మాత్రమే కానీ ఇది ట్రూ కాదు అని ఆయన సూర్యుడు మధ్యలో ఉంటాడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని నమ్మిండు ఈ నమ్మకానికి ఏమైంది ట్రూత్ జత అయింది ఏంటి తను ప్రూవ్ చేసిండు సూర్యుడే భూమే సూర్యుని చుట్టూ తిరుగుతుందని ప్రూవ్ చేసిండు అప్పుడేమైంది నాలెడ్జ్ డెవలప్ అయింది మనకేమొచ్చింది హీలియోసెంట్రిక్ మోడల్ వచ్చింది సో ఇట్లా మీ నమ్మకానికి ఎప్పుడైతే ట్రూత్ యాడ్ అవుతుందో అప్పుడు నాలెడ్జ్ పెరుగుతుంది ఇది మీ ఇది ట్రూత్ అయితే ఈ ట్రూత్ అవతల మీ నమ్మకం ఉందనుకోండి అది ఎప్పుడు మీ నాలెడ్జ్కి డెవలప్ అవ్వదు ఇది కూడా ఒక కాన్సెప్ట్ నెక్స్ట్ వెళ్దాం వాల్యూస్ వాల్యూస్ అంటే సింపుల్ మీకు ఏది వాల్యుయబుల్ మనము ఏదన్నా ఒక వస్తువు వాల్యుయబులా కాదా అనేది కొన్ని స్టాండర్డ్స్తో డిసైడ్ చేస్తాం అసలు ఒక ఐడియానే మంచిదా కాదా అని దేంతో డిసైడ్ చేస్తామంటే వాల్యూస్తో డిసైడ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్డు పైన వెళ్తుంటే ఒక స్టోన్ ఉంది ఒక బంగారపు కడ్డి ఉంది యూజువల్లీ మనం స్టోన్ని తీసుకోము బంగారపు కడ్డీనే తీసుకుంటాం ఎందుకు దీని వాల్యూ దేనిపైన ఉంది సమ్ స్టాండర్డ్స్ పైన ఉంది ఆ స్టాండర్డ్స్ ఏంటి దీని షైన్ మార్కెట్ విలువ తర్వాత దీని యూజబిలిటీ ఈ మూడింటిని బట్టి బంగారం విలువైందని నువ్వు వాల్యూ చేస్తావు అట్లే హానెస్టీ లేకపోతే ఈక్వాలిటీ లేకపోతే ఆర్టికల్ 14 అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ తీసుకుందాం ఆర్టికల్ 14 వాల్యుయబులా కాదా ఎట్లా చెప్తావు సో నువ్వు అప్పుడు వాల్యూస్ తీసుకుంటావు ఈక్వాలిటీ అనేది ఇంపార్టెంట్ వాల్యూ ఆర్టికల్ 14 ఈక్వాలిటీని సపోర్ట్ చేస్తుంది సో ఆర్టికల్ 14 ఈజ్ అ గుడ్ థింగ్ సో ఇక్కడ వాల్యూ ఏంటి ఈక్వాలిటీ నువ్వు దేన్ని జడ్జ్ చేసుకున్నావు ఆర్టికల్ 14ని జడ్జ్ చేయడానికి నువ్వు ఒక వాల్యూని యూజ్ చేసుకున్నావు కదా అవి వాల్యూస్ అన్నమాట కానీ ఇవేంటంటే స్టాండర్డ్స్ ఈ స్టాండర్డ్ బేస్ తోటి మనం జడ్జ్ చేస్తాం ఇది మంచిదా కాదా అనేది ఓకేనా సో
మీ చాయిసెస్ ఉంటాయి కదా. ఇప్పుడు స్టోన్ ఉంది, బంగారపు కడ్డి ఉంది, మీకు తెలుసు బంగారపు కడ్డి విలువైందని. మీరు తీసుకోబోతుంటే నేను అంటా, లేదు లేదురా బంగారం కంటే స్టోన్ విలువైంది, తీసుకోరా తీసుకోరా అంటే మీరు తీసుకుంటారా? తీసుకోరు. ఎందుకంటే మీ చాయిసెస్ అనేది, మీ వాల్యూ సిస్టమ్ ఏది చెప్తే అది తీసుకునే ఛాన్స్ ఉంటుంది. లేదు నేను వచ్చేసి బంగారం తీసుకోరా అంటే మీరు వెంటనే సెకండ్స్ గ్యాప్లో తీసుకుంటారు. ఎందుకంటే మీరు తీసుకునే చాయిస్, నేను చెప్పేది కూడా మీ వాల్యూ సిస్టమ్కి అకార్డింగ్గా ఉంది. ఓకేనా? మనం తీసుకునే చాయిసెస్ ఎప్పుడైతే వాల్యూ సిస్టమ్కి సపోర్టివ్ ఉంటాయో మోస్ట్ లైక్లీ ఆ చాయిసెస్ సైడ్ వెళ్తాం, లేదనుకో వెళ్ళం. ఓకే, ఈ వాల్యూస్ అనేవి మన బిలీఫ్కి ఎప్పుడైతే ఎమోషన్ యాడ్ అవుతుందో అది వాల్యూస్ అన్నమాట. బిలీఫ్స్ ఏమో ఫస్ట్ స్టెప్, దీనికి ఎమోషన్ యాడ్ చేసేసే వాల్యూ వస్తుంది. వాల్యూస్కి ఇంకొక ప్రాక్టికల్ యాడ్ చేస్తే ఇంకొక స్టెప్ వస్తుంది. ఇట్లా మన బిహేవియర్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో వాల్యూస్ ఏంటి, మన బిలీఫ్స్కి ఎమోషన్ యాడ్ చేస్తే అది వాల్యూ. ఓకే, ఈ వాల్యూస్ బేస్ తోటి మనం కొన్నిటిని జడ్జ్ చేయడానికి వాడతాం. ఓకే, మనం తీసుకునే ఛాన్సెస్ వాల్యూ సిస్టమ్కి ఫేవర్ ఉంటేనేమో ఫాస్ట్గా తీసుకుంటాము, లేదంటే మోస్ట్ లైక్లీ అవి పట్టించుకోము. నౌ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే సింపుల్, మీరు ఒక వస్తువు చూడగానే, ఒక పర్సన్ని చూడగానే, లేకపోతే ఏదన్నా థింగ్ని చూడగానే పాజిటివ్గానన్నా ఫీల్ అవుతారు, నెగిటివ్గానన్నా ఫీల్ అవుతారు, న్యూట్రల్గానన్నా ఉంటారు. ఒక కిడ్ ఉన్నాడు, కిడ్ వీడియో గేమ్ని చూడగానే పాజిటివ్గా రియాక్ట్ అవుతాడు. సో ఆ కిడ్కి ఈ వీడియో గేమింగ్ పైన పాజిటివ్ యాటిట్యూడ్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 ఇయర్స్ అబ్బాయి ఉన్నాడు, ఇంట్లో కాకరకాయ కూర ఉంది, చూడగానే అమ్మా వద్దమ్మా కాకరకాయ కూర అంటాడు. ఏంటి, ఆ కిడ్కి ఈ కాకరకాయ కూర నెగిటివ్ యాటిట్యూడ్ ఉంది. కొందరు ఎలా అంటే రియాక్ట్ అవ్వరు, పెద్ద ఫరక్ పడదు, ఏం తింటావురా, ఏదైనా సరే, బిర్యానీ తింటావా తింటా, చాక్లెట్ తింటావా తింటా. సో వాళ్ళు న్యూట్రల్ యాటిట్యూడ్ ఉన్నాడు అనమాట. సో ఒక పర్సన్ ఒక థింగ్ పైన, ఒక ఆబ్జెక్ట్ పైన ఫేవర్ చూపిస్తున్నాడా డిస్ఫేవర్ చూపిస్తున్నాడా అనేది యాటిట్యూడ్ అనమాట. ఓకేనా? ఈ యాటిట్యూడ్ ఎట్లా ఫామ్ అవుతుందంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని బట్టి, మన వాల్యూ సిస్టమ్ని బట్టి మనము ఇవి యాటిట్యూడ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ హ్యూమన్ బిహేవియర్. ఫస్ట్ ఒకసారి చూద్దాము అసలు ఎందుకు ఇదంతా, ఎందుకు సార్ ఈ మోరల్స్ ఎథిక్స్ యాటిట్యూడ్ అంటే, మన హ్యూమన్ బిహేవియర్ అనేది లాట్ ఆఫ్ థింగ్స్ పైన ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. కేవలం స్టడీ పైననో సిచ్యువేషన్ పైననో దీనిపైన కాకుండా చాలా థింగ్స్ పైన ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఏంటి అంటే మన యాటిట్యూడ్ పైన, ఎమోషన్ పైన, మొరాలిటీ పైన, వాల్యూస్ పైన, ఎథిక్స్ పైన, మనకున్న పవర్ని బట్టి, మనల్ని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళని బట్టి, మనల్ని ఎవరైనా ఫోర్స్ చేస్తే వాళ్ళని బట్టి, మనం పుట్టిన జెనెటిక్స్ని బట్టి మన హ్యూమన్ బిహేవియర్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనల్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో తెలిస్తే మనం ఎట్లుండాలో తెలుస్తుంది, ఎట్లా ఉండకూడదో తెలుస్తుంది, సొసైటీ ఎట్లుండాలో తెలుస్తుంది, ఎట్లా ఉండకూడదో తెలుస్తుంది. అందుకోసమే యూపీఎస్సీ పేపర్ పెట్టింది. ఎప్పుడు నువ్వు సొసైటీ ఎట్లా నడుస్తుందో తెలవాలి, సొసైటీలో రైట్ తెలవాలి, రాంగ్ తెలవాలి. నీలో కూడా ఎవ్రీ మనిషి పర్ఫెక్ట్ కాదు. ఫస్ట్ నిన్ను నీలో పాజిటివ్స్ ఏంటి తెలియాలి, నెగిటివ్స్ ఏంటి తెలియాలి. పాజిటివ్స్ తెలిస్తే అట్లా ఉండడం ఎలాగో తెలియాలి, నెగిటివ్స్ తెలిస్తే అట్లా ఎందుకు ఉండకూడదో తెలియాలి. ఇవన్నీ తెలుసుకుంటేనే మనం గ్రో అవుతాం. సో అందుకోసమే ఈ పేపర్ పెట్టింది. సో ఇవన్నిటి గురించి మనము ఈ పేపర్లో డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో ఇది చూడండి, నైస్ డయాగ్రామ్, సింపుల్ డయాగ్రామ్. ఎప్పుడైనా యూపీఎస్సీలో గుర్తుపెట్టుకోండి, ఫ్లాషీ డయాగ్రామ్స్ వేయకూడదు. ఎందుకంటే మీరు 10 నిమిషాల్లో 7 మార్కుల క్వశ్చన్ రాయాలి, సారీ 10 మార్కుల క్వశ్చన్ని 7 నిమిషాల్లో రాయాలి, అంటే 2 పేజీలు 7 నిమిషాలలో రాయాలి. రాసినప్పుడు మీరు డయాగ్రామ్స్ వేయడానికి 30 సెకండ్స్ 40 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. మీరు పెద్ద పెద్ద డయాగ్రామ్స్ వేశారనుకోండి ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయలేదు. అందుకనే చూడండి, ఈ సింపుల్ డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇదేం చెప్తుంది, బిలీఫ్స్ ఉంటాయి, బిలీఫ్స్లో కోర్ ఏమో వాల్యూస్, ఈ బిలీఫ్స్ వాల్యూస్ పైన హ్యూమన్ బిహేవియర్ డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఇది ఫౌండేషన్, దీనిపైన హ్యూమన్ బిహేవియర్ నిలబడింది. ఇంతే, సింపుల్ డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత ఎట్లా యాక్చువల్గా హ్యూమన్ బిహేవియర్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో ఒక డయాగ్రామ్ ఫార్మాట్లో వేసుకోనికి ట్రై చేశాను నేను. ఏంటంటే ఫస్ట్ మనకు ఒక బిలీఫ్ ఉంటుంది, ఇదిరా ఓకే ఇది నమ్మకం అని ఉంటుంది. ఆ బిలీఫ్ కొన్ని వీక్ ఉంటాయి, కొన్ని స్ట్రాంగ్ ఉంటాయి. వీక్ ఉన్నాయి మనం అంత పట్టించుకోము, స్ట్రాంగ్ ఉన్నాయి మాత్రం పక్కా ఫాలో అవుతాం. ఎప్పుడైతే ఈ బిలీఫ్కి ఎమోషన్ యాడ్ చేస్తామో మన వాల్యూ అవుతుంది. నా బిలీఫ్ ఏంటంటే అందరూ ఈక్వల్, దీనికి నేను ఎమోషన్ యాడ్ చేస్తే ఇది ఏమవుతుందంటే ఈక్వాలిటీ, ఈక్విటీ అనే కాన్సెప్ట్ వస్తుంది, అది నా వాల్యూ.
అందరు ఈక్వల్ అనేది నా బిలీఫ్ అయితే ఈక్వాలిటీ అనేది నా వాల్యూ. సో నేను ఎట్లా బిహేవ్ చేస్తా, అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయడానికి బిహేవ్ చేస్తాం మనం అందరం కూడా, లేకపోతే ఈక్విటీగా బిహేవ్ చేస్తాం అంటే వాళ్ళ 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 వ్యవహార శైలి బట్టి, వాళ్ళు మనతో బిహేవ్ చేసింది బట్టి, తర్వాత వాళ్ళ కెపాసిటీని బట్టి మనము ఈక్వల్ మెంబర్స్ని ఈక్వల్ లాగా ట్రీట్ చేస్తాం. ఇదంతా బిహేవియర్ డైరెక్ట్గా మనకి రిఫ్లెక్ట్ అవుతుందా అంటే అవ్వదు. ఎందుకంటే ఇవన్నీ మన మైండ్లో ఉంది, బట్ మనం ఎక్కడున్నాం, సొసైటీలో ఉన్నాం. సొసైటీలో సిచ్యువేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నీకు తెలుసు కాకరకాయ కూర చాలా మంచిది అని, బట్ నువ్వు ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళినావు, నువ్వు పార్టీకి వెళ్ళి ఏం ఆర్డర్ చేస్తావు, బిర్యానీ ఆర్డర్ చేస్తావు, రోటీ ఆర్డర్ చేస్తావు, సమ్ పాయసం ఏదో ఆర్డర్ చేస్తావు, కానీ కాకరకాయ కూర ఆర్డర్ చేయవు కదా. ఎందుకు ఆర్డర్ చేయట్లేదు? యు నో కదా యాటిట్యూడ్ కాకరకాయ కూర చాలా మంచిది, నీకు తెలుసు. ఎందుకు చేయట్లేదు? సిచ్యువేషన్ అలాంటిది, సిచ్యువేషన్ అలాంటిది. ఓకేనా? సో ఇది మైండ్లో ఉన్నది, బట్ బయటికి ఏమొస్తుంది అంటే నీ మైండ్లో ఉన్నది ప్లస్ సిచ్యువేషన్ కలిపి వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే రియాలిటీ, బిర్యానీ నువ్వు మొత్తం తినలేవు, అట్లానే కాకరకాయ కూర మొత్తం తినవు. సో నువ్వేం చేస్తావంటే లిమిటెడ్గా జంక్ ఫుడ్ తింటావు, లిమిటెడ్గా బిర్యానీ తింటావు. ఓకే, అట్లా రియాలిటీ ఏమొచ్చింది, లిమిటెడ్ జంక్ ఫుడ్. ఐడియల్ థింగ్ ఏంటి, కాకరకాయ కూర తినడం. సిచ్యువేషన్ ఏం ఫేవర్ చేస్తుంది, బిర్యానీ తినడం. సో ఇలా అన్నమాట, నీ మైండ్లో ఉన్నది ఇది, సిచ్యువేషన్ ఇది, కాంప్రమైజ్డ్ పొజిషన్లో ఇది వస్తుంది. అర్థమైంది కదా? సో అట్లా మన బిహేవియర్ అనేది ఇట్లా డిపెండ్ అవుతుంది. తర్వాత ఫీడ్బ్యాక్ వస్తుంది. ఎలా ఫీడ్బ్యాక్? అరే నువ్వు ఈ ఫ్రెండ్స్తో వెళ్తే బిర్యానీ తినాల్సి వస్తుంది, సో ముందు రోజు నుంచే నువ్వు కొంచెం క్యాలరీస్ తక్కువ తింటావు, సో నువ్వు ఇక్కడికి వెళ్ళి బిర్యానీ తిన్నా కూడా నీకు క్యాలరీస్ తక్కువ ఉంటాయి. సో అలా ఫీడ్బ్యాక్తో నీ నెక్స్ట్ టైం నువ్వు మీ ఫ్రెండ్స్ పిలవగానే నా బ్లైండ్గా వెళ్ళిపోవు, ఓకే వీళ్ళు పిలిచారంటే బిర్యానీ తినిపిస్తారు, సో నేను కాస్త క్యాలరీస్ తక్కువ తినాలని 2 రోజుల ముందు నుంచే ప్లాన్ చేస్తాం. సో ఇట్ ఈస్ హౌ ఇట్ ఈస్ వర్క్. నౌ ఎథిక్స్ అంటే ఏంటో చదువుకుందాం. సింపుల్, ఎథిక్స్కి మొరాలిటీకి సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే, ఒక మనిషి ఉన్నాడు, ఈ మనిషికి ఎథిక్స్ ఏంటి అంటే అబద్ధం చెప్పకూడదు అనేది ఈయనే వాల్యూ అనుకో. ఈ ఇండివిజువల్ వాల్యూనేమో మొరాలిటీ అంటారు, ఇండివిజువల్ మొరాలిటీ. మొరాలిటీ ఎప్పుడైనా ఇండివిజువల్ది ఉంటుంది. ఓకే, అట్లనే ఇక్కడ ఉన్న సొసైటీలో మనుషులందరికీ సేమ్ వాల్యూ ఉందనుకో, ఇక్కడ ఉన్న మనుషులందరికీ సేమ్ వాల్యూ ఉంది. సేమ్ వాల్యూ ఉన్నప్పుడు ఈ అబద్ధం చెప్పకూడదు అనే వాల్యూ వీళ్ళందరు ఉన్నప్పుడు ఈ సొసైటీకి మొత్తం ఒకటే వాల్యూ వస్తుంది, అబద్ధం చెప్పకూడదు. అప్పుడు అది ఎథిక్ అవుతుంది. ఈ సొసైటీ మ్యాటర్లోనేమో ఎథిక్ అంటాము, ఇండివిజువల్ మ్యాటర్లోనేమో మొరాలిటీ అంటాము. సింపుల్ డెఫినేషన్, డిఫరెంట్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి, బట్ మీరు ఎగ్జామ్కి ఇది హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. ఓకేనా? సో ఎథిక్స్ ఏంటి అంటే స్టడీ ఆఫ్ మొరాలిటీ. ఇండివిజువల్ మొరాలిటీ సొసైటీలో మొత్తం ఉంటుంది కదా, వాళ్ళది చదవడమే ఎథిక్స్. సో ఎథిక్స్ అనేది ఒక స్టాండర్డ్, ఏది రైట్ ఏది రాంగ్ అని సొసైటీ లెవెల్లో జరిగితే అది ఎథిక్ అవుతుంది. ఏవైతే స్టాండర్డ్స్, వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అని ఇండివిజువల్ లెవెల్లో చదివితే అదేమో మొరాలిటీ అవుతుంది. ఓకే, ఎథిక్స్ వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్, మన అప్రోప్రియేట్ బిహేవియర్ ఏంటి, ఎలా బిహేవ్ చేయాలి ఎలా బిహేవ్ చేయకూడదు అనేది తెలుస్తుంది. ఓకేనా? ఇవి ఇండివిజువల్కి ఎక్కడి నుంచి వస్తాయి, ఎథిక్స్ అనేవి సొసైటీకి సంబంధించిందని చెప్పిన కదా. సో సొసైటీలో ఉన్న ఫ్యామిలీస్, సొసైటీ, స్కూల్, రిలీజన్, లేకపోతే గవర్నమెంట్, ఇవన్నీ కలిపి ఒక పర్సన్కి ఎథిక్స్ నేర్పిస్తాయి. ఓకేనా? డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ లైఫ్లో. ఇప్పుడు మొరాలిటీ ఏంటి? సేమ్ స్టాండర్డ్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగే, బట్ ఇండివిజువల్స్ది. ఓకేనా? ఈ మోరల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? బిలీఫ్ సిస్టమ్ నుంచి వస్తాయి. బిలీఫ్ సిస్టమ్ రైట్ ఉంటే రైట్ మోరల్స్ వస్తాయి, బిలీఫ్ సిస్టమ్ రైట్ లేకపోతే లెస్ మోరల్స్ వస్తాయి. ఓకేనా? ఈ నోట్స్లో గుర్తుపెట్టుకోండి, ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్లో ఇటు ఏమి రాసినా కూడా ఇది వాల్యూ అడిషన్. ఓకేనా? వాల్యూ అడిషన్, ఇది యాక్చువల్ నోట్స్. తర్వాత నేను చదువుకున్నప్పుడు నాకు ఏదైనా మంచి పాయింట్స్ అనిపిస్తే ఇక్కడ వాల్యూ యాడ్ చేశాను, ఇక్కడ స్పేస్ వదిలేసింది కూడా అదే పర్పస్ తోటి. ఓకేనా? మీరు కూడా ఈ నోట్స్ ఫాలో అవుతుంటే వాల్యూ అడిషన్ చేయాలనిపిస్తే ఈ బ్రాకెట్లో చేసుకోండి. ఎథిక్స్ ఏం చెప్తున్నాడంటే, ఎథిక్స్ లార్జర్ సొసైటీ కదా, అవి కన్సిస్టెంట్గా ఉంటాయి ఒక కాంటెక్స్ట్లో. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్లోకి తీసుకెళ్ళండి, వాళ్ళది కన్సిస్టెంట్ వాల్యూ, పంక్చువాలిటీ ఇస్ దర్ ఎథిక్. జపనీస్ పీపుల్కి పంక్చువాలిటీ అనేది దేర్ ఎథిక్. ఇది మారదు, కన్సిస్టెంట్గా ఉంటుంది ఆ కాంటెక్స్ట్లో, బట్ మోరల్స్ మారుతాయి. ప్రతి ఒక్కరూ ఈక్వాలిటీని బిలీవ్ చెయ్యరు. కొందరు ఏమంటారంటే, మేము ప్రివిలేజ్గా పుట్టాము, మాకు ప్రివిలేజెస్ కావాలి, నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను, నాకు స్పెషల్ ప్రివిలేజెస్ కావాలి,
నేను ఎక్కువ చేస్తున్నాను నాకు ఎక్కువ కావాలి. సో రిజర్వేషన్ సిస్టమ్ బ్యాడ్ అంటారు కొందరు. సో డిఫరెంట్ డిఫరెంట్ మోరల్స్ ఉంటాయి, బట్ ఎథిక్స్ అయితే కన్సిస్టెంట్గా ఉంటాయి. రూల్ ఆఫ్ లా, జస్టిస్ అనేది ఒక కన్సిస్టెంట్ ఎథిక్, ఓకేనా? సో ఎథిక్స్ అనేవి కన్సిస్టెంట్గా ఉంటాయి, ఎందుకంటే ఇది సొసైటీ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి సొసైటీస్లో ఎథిక్స్ కామన్ ఉంటాయి. మోరల్స్ మాత్రం పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతాయి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కోలాగా బిహేవ్ చేస్తారు. సో ఇండివిజువల్ బిలీఫ్స్ అనేవి మే వ్యారీ. ఇక్కడ చూడండి, సమ్ టైమ్స్ ఎథిక్స్ మోరల్స్ కాన్ఫ్లిక్ట్ అవు. ఎలా సార్ అంటే, ఒక డిఫెన్స్ లాయర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. డిఫెన్స్ లాయర్ ప్రొఫెషనల్ ఎథిక్ ఏంటి, ఆయన క్లయింట్ని సేవ్ చేయాలి నో మ్యాటర్ వాట్. బట్ ఆ డిఫెన్స్ లాయర్ కూడా ఒక పర్సన్ కదా, ఒక మనిషి కదా. బట్ డిఫెన్స్ లాయర్ ఎప్పుడైతే తను లాయరో అప్పుడు ఆయన ప్రొఫెషనల్ ఎథిక్స్ చూస్తాడు. ప్రొఫెషనల్ ఎథిక్స్ ఏం చెప్తుంది, క్లయింట్ ఎవరైనా బెనిఫిట్ చేయాలి. బట్ పర్సనల్ ఎథిక్ ఏం చెప్తుంది, ఇంతమందిని చంపినోడిని నేను ప్రొటెక్ట్ చేయొద్దు అని చెప్తుంది. సో ఇట్లాంటి టైంలో కాన్ఫ్లిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, మీ లైఫ్లో మీ ప్రొఫెషనల్ ఎథిక్స్ పర్సనల్ ఎథిక్స్ ఎక్కడ క్లాష్ అవుతున్నాయి, మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మీరు ఏమన్నా తీసుకురాగలుగుతారా, కామెంట్ చేయండి ఆర్ నోట్స్లో వాల్యూ యాడ్ చేసుకోండి. ఓకేనా, బీ ఇంటరాక్టివ్, ప్యాసివ్గా వినకండి, ఎందుకంటే ఎథిక్స్ ఎంత థింక్ చేస్తే అంత మంచి ఎక్కుతుంది బ్రెయిన్లో. ఓకేనా, ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ ఎంత ఉంటాయో, బట్ ఈ రేర్. యూజువల్ కేసు ఏంటంటే ఎథిక్స్ అండ్ మొరాలిటీ అనేది కలిసి వెళ్తాయి, ఎందుకంటే మనం సొసైటీలో ఉంటున్నాం కాబట్టి. ఏమవుతుందంటే మన చుట్టూ ఉన్న వాల్యూస్ మనలోకి ఎక్కుతాయి, మన వాల్యూస్ మన చుట్టూ ఉంటాయి. ఓకేనా, ఎలా అంటే ఇప్పుడు మీరు గంధపు చెట్లు పెట్టారనుకోండి, ఓకే, ఈ ఈ చెట్టు ఏ స్మెల్ చేస్తుందో ఈ సరౌండింగ్స్ కూడా అదే స్మెల్ వస్తుంది. ఈ సరౌండింగ్ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందో ఈ చెట్టు కూడా అదే స్మెల్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో మన ఈ ఎథిక్స్ అనేవి ఇండివిజువల్ మొరాలిటీ యూజువల్లీ సేమ్ ఉంటాయి, బట్ కొన్ని కేసెస్లో, ఇట్లాంటి కేసెస్లో మాత్రమే మోరల్ కాన్ఫ్లిక్ట్, ఎథికల్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఇంకేదన్నా, నేను రాజారాం మోహన్ రాయ్ అని చెప్తున్నా, ఆయన టైంలో ఆయన మొరాలిటీ సొసైటీ మొరాలిటీ కాన్ఫ్లిక్ట్ అయింది అయింది కదా. సొసైటీ ఏం నమ్మింది, సతీష్ మంచిది అని నమ్మింది. ఈయన ఏం నమ్మిండు, సతీ అనేది మంచిది కాదు అని నమ్మిండు. సో సొసైటీ ఎథిక్స్కి ఇండివిజువల్ మొరాలిటీకి క్లాష్ వచ్చింది. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇంకా మీకు ఏమైనా ఎగ్జాంపుల్స్ వస్తే మీరు కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్, ఎథిక్స్ యాజ్ ఎ డిసిప్లిన్. సారీ, ఇక్కడ కొంచెం స్కానింగ్ వల్ల పోయింది. ఇది ఎథిక్స్ యాజ్ ఎ డిసిప్లిన్ మీరు రాసుకోండి. మనం ఎథిక్స్ సబ్జెక్ట్ చదివేటప్పుడు ఏం చేస్తామంటే ఇండివిజువల్ మోరల్ యాక్షన్స్, సొసైటీ మోరల్ యాక్షన్స్ చదువుతాం అంతే. ఎథిక్స్లో ఏం చేస్తున్నాం, మనం మోరల్ స్టాండర్డ్స్ని చదువుతున్నాం. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇది ఇంకొక ఎగ్జాంపుల్. ఏమట్లంటే ఇండివిజువల్ ఉన్నాడు, సొసైటీ ఉంది. సొసైటీ ఏజెంట్స్ అండ్ టూల్స్ తోటి సొసైటీ వాల్యూస్ని ఇండివిజువల్కి ఇస్తుంది. ఈ ఏజెన్సీస్ టూల్స్ ఏంటి, స్కూల్ అనుకోండి, ఇదొక ఏజెన్సీ. స్కూల్ ఏంటి, పనిష్మెంట్. స్కూల్లో నువ్వు సమ్ దొంగతనం చేసావు, వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే పనిష్మెంట్ చేస్తారు. సో నీకు అప్పుడు నీ మొరాలిటీ ఏంటి, ఫస్ట్ దొంగతనం చేస్తే ఓకే అని ఉంది, నెక్స్ట్ ఏమవుతుంది, దొంగతనం తప్పు అని నీ మైండ్లో ఫిక్స్ అవుతుంది. సో అట్లా సొసైటీ నుంచి మనం వాల్యూస్ తీసుకుంటాం. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు రాజారాం మోహన్ రాయ్ గారు లీడర్షిప్ ప్రొవైడ్ చేశారు, ఏంటి, తతి అనేది బ్యాడ్, ఉమెన్కి కూడా ఈక్వల్ రైట్స్ ఉండాలని. అప్పుడు ఇండివిజువల్ నుంచి పుట్టిన థాట్ తోటి సొసైటీయే చేంజ్ అయిపోయింది. సో అట్లా సొసైటీ ఏమో ఇండివిజువల్కి వాల్యూస్ ఇస్తే, ఇండివిజువల్స్ కూడా సొసైటీకి వాల్యూస్. ఓకేనా, డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. పొలిటికల్ వాల్యూస్ ఉంటాయి, ఎకనామిక్ వాల్యూస్ ఉంటాయి, సోషో కల్చరల్ వాల్యూస్ ఉంటాయి, రిలీజియస్ వాల్యూస్ ఉంటాయి, ఇంటర్నేషనల్ వాల్యూస్ ఉంటాయి. ఇవన్నీ వాల్యూస్ ఉంటాయి, కమింగ్ లెక్చర్స్ని చూద్దాం. ఇది ఒక సింపుల్ డయాగ్రామ్ చూడండి. మనం ఒక ఫ్లోలో వెళ్తున్నాం. ఏంటి, ఫస్ట్ బిలీఫ్స్ ఉంటాయి, బిలీఫ్స్లో కోర్వి వాల్యూస్, వాల్యూస్లో కోర్వి ఎథిక్స్. ఓకేనా, ఎథిక్స్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్. సో మన బిలీఫ్ సిస్టంలో ఎథికల్ కానివి చాలా ఉంటాయి, వాల్యుయబుల్ కానివి కూడా చాలా ఉంటాయి. ఇట్ డజంట్ మీన్ వీఆర్ రాంగ్. మనం హ్యూమన్గా పుట్టినాం కాబట్టి మెనీ అన్ఎథికల్ థింగ్స్ కూడా మనం బ్రెయిన్లో ఉంటాయి, బట్ ఎంతవరకు ఎథికల్ థింగ్స్ ఫాలో అవుతున్నాం అన్నది మనం. ఓకేనా, వాల్యూస్కి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలిసినవి, బట్ టైం వేస్ట్ అనుకోని నేను చెప్పట్లేదు. ఒకసారి చూడండి ఈ కీవర్డ్స్ అన్ని. మీకు ఇంకొక సజెషన్ ఏంటి అంటే, ఈ ఎథిక్స్ క్లాసెస్ వినేటప్పుడు ఇట్లాంటి కీవర్డ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఒక ఏ4 షీట్లో రాసుకొని మెమరైజ్ చేయండి. ఎగ్జామ్లో ఇవి కీవర్డ్స్ అంటారు, కీవర్డ్స్ ఉంటేనే బెటర్. ఓకేనా, ఇవి ఎథిక్స్ ఎగ్జాంపుల్, ఇవి వాల్యూస్ ఎగ్జాంపుల్. ఓకే, ఎథిక్స్ ఆర్ ది సబ్సెట్ ఆఫ్ వాల్యూస్. ఓకే, సో
ఇంకొక కాన్సెప్ట్ నేర్చుకుందాం, ఆర్గనైజేషన్ కి సొసైటీకి తేడా ఏంటి. ఆర్గనైజేషన్స్ లో కూడా వాల్యూస్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి. సొసైటీలో నామ్స్ ఉంటాయి. నామ్స్ అంటే ఇక్కడ నామ్ డెఫినేషన్ కస్టమ్ డెఫినేషన్ నేను కింద ఇచ్చాను, మీరు చదువుకోవచ్చు. నామ్స్ అంటే సింపుల్, ఇక్కడ మీకు ఎలాంటి పనిష్మెంట్స్ ఉండవు. దే విల్ ఎక్స్పెక్ట్, ఇది కొంచెం అన్ప్రొఫెషనల్ లేకపోతే అన్ఆర్గనైజ్డ్ వేలో ఉంటాయి. వేరస్ ఆర్గనైజేషన్లో ఎలా ఉంటాయంటే ప్రిన్సిపల్స్ ఉంటాయి, కాండక్ట్ ఉంటుంది. సో ఈ టర్మినాలజీ చూసుకోండి, ఎప్పుడైతే ప్రిన్సిపల్ అని ఉందో ఇది ఒక ప్రొఫెషనల్ టర్మినాలజీ, ఏదైతే నామ్ అని ఉందనుకో అది అన్ప్రొఫెషనల్ లేకపోతే క్యాజువల్ టర్మినాలజీ. ఓకేనా? సో సో వాల్యూస్ కస్టమ్స్ ఇవన్నీ ఎప్పుడు, కస్టమ్స్ ఎప్పుడు ఆర్గనైజేషన్స్లో ఉండవు, అక్కడ ప్రిన్సిపల్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. తర్వాత ఇదొక కూడా సింపుల్ డయాగ్రామ్ చూసుకోండి. ఐడియల్ సెల్ఫ్ అనేది ఉంటుంది, మనల్ని మనం ఒక ఒక లెవెల్లో ఇమాజిన్ చేసుకుంటాం. బట్ రియాలిటీ ఏంటి అంటే ఇది ఐడియల్ సెల్ఫ్ మనకి మన మైండ్లో ఉంటుంది, మనం ఇంత వరకు రీచ్ అవ్వాలని టార్గెట్. మనం ఏమనుకుంటామంటే నేను సో ఫార్ ఇంతవరకు రీచ్ అయ్యానని టార్గెట్ పెట్టుకో అనుకుంటాం. బట్ యాక్చువల్గా ఇంతవరకు కూడా ఉండం. రియాలిటీ ఏంటంటే మనం ఇక్కడెక్కడో ఉంటాం. సో ఇదేమో మన రియల్ సెల్ఫ్, మనం ఇక్కడికి వెళ్ళాలనుకుంటాము. మన మైండ్లో ఏమనుకుంటామంటే నేను ఆల్రెడీ ఇక్కడ వరకు వెళ్ళాను అని అనుకుంటాం. సో ఇది ఐడియల్ సెల్ఫ్, ఇది పర్సీవ్డ్ సెల్ఫ్, ఇది రియల్ సెల్ఫ్. ఈ ఎథిక్స్ వల్ల ఏమవుతుందంటే మనము ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే జర్నీ ఈజీ అవుతుంది. ఇక్కడికి రీచ్ అవ్వలేము, ఎవరము ఐడియల్ కాదు, అందరిలో మిస్టేక్స్ ఉంటాయి, అందరం మిస్టేక్ చేస్తాం. బట్ ఆ జర్నీ ఇక్కడికి కాకపోయినా ఇక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్ళాలనేది ఏది చెప్తుందంటే ఎథిక్స్ చెప్తుంది. ఓకే, ఇది కూడా మన ఎగ్జాంపుల్ అంతా రిలవెంట్ కాదు కానీ పర్సనల్గా వెరీ రిలవెంట్. సో ఐడియల్స్ అనేది సంథింగ్ విచ్ వి అస్పైర్ ఫర్, మనం ఇక్కడికి వెళ్ళాలని అనుకుంటాం. బట్ ఇక్కడికి వెళ్ళాలంటే ఏంటి, కొన్ని వాల్యూస్, కొన్ని మంచి వాల్యూస్ కావాలి కదా. ఆ వాల్యూస్ ఏంటి అంటే వర్చ్యూస్. వర్చ్యూస్ ఏంటి అంటే హ్యూమన్ క్వాలిటీస్ విచ్ హెల్ప్ దెమ్ టు బికమ్ ఐడియల్ సెల్ఫ్. మనం ఇక్కడ నుంచి ఇక్కడికి పోనీకి ఎదగాల్సిన ఏంటి, హంబుల్ ఉండాలి, కష్టపడాలి, ఎఫిషియన్సీ ఉండాలి, ఇవన్నీ థింగ్స్ ఐడియల్స్ అన్నమాట. ఐడియల్ థింగ్స్ వెళ్ళడానికి హెల్ప్ చేస్తాయి. ఇవన్నీ ఏంటంటే వర్చ్యూస్. ఓకే, ఆనెస్టీ, కరేజ్, కంపాషన్, ఇంటిగ్రిటీ ఉండాలి, ప్రూడెన్స్ ఉండాలి, ధైర్యం ఉండాలి, ఇవన్నీ వర్చ్యూస్. ఓకే, సో ఈ ఈ డెఫినేషన్స్ అంత అవసరం లేదు, బట్ నాకు క్లియర్ ఉండడానికి రాసుకున్నాను. ఇఫ్ మీరు కావాలంటే చదువుకోండి. ఒక ఇంపార్టెంట్ డెఫినేషన్ ఏంటి అంటే కష్టం. కష్టం అంటే సింపుల్, ఇది ఒక ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్. మన సొసైటీలో ఒక ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ థింక్ చేయండి, ఎవరైనా పెద్దవాళ్ళు రాగానే లేచి నిల్చోవడం, ఇది ఒక కష్టం. ఎవరన్నా మంచి పని చేస్తే అప్రిషియేట్ చేయడం, ఇది ఒక కష్టం. ఏదన్నా మంచి థింగ్ అయితే క్లాప్స్ కొడతాం, ఇది ఒక కష్టం. ఇంకా ఏం కష్టమ్స్ ఉన్నాయి మన సొసైటీలో చెప్పగలుగుతారు? మీ ఇంట్లో ఎలాంటి కష్టమ్స్ ఉన్నాయి కామెంట్స్లో చెప్పండి. సో కష్టమ్స్ అనేవి ఇది ఒక ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ అన్నమాట, సొసైటీలో ఉంటుంది. యాక్సెప్టెడ్ అండ్ చెరిష్డ్, యాక్సెప్ట్ చేయబడాలి, చెరిష్ అవ్వబడాలి. అంటే ఇఫ్ యూ స్టాండ్ అప్, పెద్దవాళ్ళు వచ్చారు, మీరు నిల్చొని నమస్కారం పెట్టారు, సో అదనేది అప్రిషియేటెడ్ కదా, వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు, ఓకే అబ్బాయి మంచోడు, రెస్పెక్ట్ ఇస్తున్నాడు పెద్దోళ్ళకి, అది కష్టం అవుతుంది. ఓకేనా? సో ఇట్లాంటి కస్టమ్స్ ఇంకేమున్నాయి మన సొసైటీలో, జస్ట్ థింక్ చేసుకోండి, మీ నోట్స్ రాసుకోండి, కింద కామెంట్స్లో రాయండి. అన్లైక్ లా, దీస్ ప్యాటర్న్స్ ఆఫ్ బిహేవియర్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ బై సొసైటీ. ఇప్పుడు లా ఉందనుకోండి, ఏంటి, రెడ్ లైట్ పడగానే మనం స్టాప్ అవ్వాలి, ఇదేంటి, ఇది లా. ఒకవేళ లా దాటితే ఏమవుతుంది, ఫైన్ పడుతుంది, పనిష్మెంట్ పడుతుంది, లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ లా వల్ల ఇవన్నీ రెగ్యులేట్ అవుతాయి, ఏంటి ఇట్లా ఇట్లాంటి బిహేవియర్. బట్ కస్టమ్స్ ఎట్లా రెగ్యులేట్ అవుతారంటే సొసైటీయే రెగ్యులేట్ చేస్తుంది. మీ ఇంట్లోకి పెద్దవాళ్ళు వచ్చారు, మీరు లేచి నిలబడి రెస్పెక్ట్ ఇవ్వలేదు, వాటర్ ఇవ్వలేదు. ఓకే, నేనే చెప్పేశాను కష్టం ఏంటో, ఎవరైనా ఇంటికి వస్తే వాటర్ ఇవ్వడం అనేది ఒక కష్టం. వాటర్ ఇవ్వకపోతే వెంటనే అమ్మ అంటుంది, అరే పెద్దోళ్ళు వచ్చారు కనీసం వాటర్ కూడా ఇవ్వట్లేదు, పెద్దోళ్ళు వచ్చారు ఊకే ఫోన్లు ఏం చూస్తావురా, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అంటది కదా. ఇవి కస్టమ్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ లెక్చర్స్లో ఎసెన్స్ ఆఫ్ ఎథిక్స్, ఎసెన్స్ ఆఫ్ వాల్యూస్ ఇవేంటో డిస్కస్ చేద్దాం. బట్ వెళ్ళే ముందు మీకు ఈరోజు అసైన్మెంట్ ఇస్తున్నాను, ఆన్సర్ రైటింగ్ కూడా కాస్త ప్రాక్టీస్ చేద్దాం. ఏంటి, డిఫైన్ ఎథిక్స్, డిఫైన్ మొరాలిటీ, డిఫైన్ చేసి రైట్ డౌన్ టూ ఎగ్జాంపుల్స్, మీరు టూ ఎగ్జాంపుల్స్ రాయాలి ఇన్ విచ్ మోరల్స్ అండ్ ఎథికల్స్ ఉంటాయి కదా, ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ఈచ్ అదర్ ఉండాలి.
ముందే చెప్తున్నాను, రాజారాం మోహన్ రాయ్ ఎగ్జాంపుల్ రాయకూడదు. ఇంకా నేను ఏదైతే లెసన్స్ లో చెప్పానో అది రాయకూడదు. మీరు థింక్ చేసి రాయండి, ఎథిక్స్ అంటే ఏంటో డిఫైన్ చేయండి, మొరాలిటీ అంటే ఏంటో డిఫైన్ చేయండి, టూ ఎగ్జాంపుల్స్ రాయండి, ఏంటి మోరల్స్ అండ్ ఎథికల్స్ అనేది కాన్ఫ్లిక్ట్ విత్ ఈచ్ అదర్ ఉండాలి. 10 మార్క్ క్వశ్చన్, మీరు ఏ ఫోర్ సైజ్ షీట్ తీసుకోవాలి, తీసుకొని 1 ఇంచ్ బార్డర్ ఈచ్ సైడ్ కొట్టేయండి, 1 ఇంచ్ బార్డర్ ఈచ్ సైడ్ కొట్టేసి 2 సైడ్స్ రాయాలి 10 మార్కర్కి. ఓకేనా, 10 మార్కర్కి 1 పేజ్, నెక్స్ట్ పేజ్, పేజ్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 2, టోటల్ 150 వర్డ్స్ లో ఆన్సర్ రాయాలి. ఇది మీకు అసైన్మెంట్. ఓకేనా, ఇది చేసి నేను నెక్స్ట్ నెక్స్ట్ సెషన్ లో దీనికి ఎలా ఆన్సర్ అప్రోచ్ అవ్వాలి, ఎట్లా ప్రజెంట్ చేయాలని చెప్తాను. అంతలోపు మీరు ఇది ట్రై చేయండి. ఓకేనా, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. ఇదే ఫార్మాట్ నచ్చితే ఇదే కంటిన్యూ చేద్దాం, లేదు ఇఫ్ యూ నీడ్ సమ్ చేంజెస్ నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి, అకార్డింగ్లీ చేంజెస్ చేద్దాం. ఓకేనా, హ్యావ్ ఎ గుడ్ టైం, హోప్ యూ లైక్ ఇట్.